ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమ్మవారి ఆలయాల్లో ఘనంగా ప్రారంభమైన దేవీశ్వర నవరాత్రుల మహోత్సవాలు నేటి నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా కొత్తగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం. జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ నెల 11న వెలువడనున్న ఫలితాలు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలకు దసరా సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న విద్యాశాఖ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష డేట్ కు రంగం సిద్ధం. నేటి నుండి ఈ నెల 21 వరకు 17 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న విద్యాశాఖ. రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంటల దిగుబడులు పెరిగేలా రైతులకు అవసరమైన సూచన సలహాలు ఇవ్వడమే లక్ష్యంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాలలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేలా అధికార యంత్రాంగం రైతుల వద్దకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ దిశగా రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందుబాటులోకి తెచ్చి వినూత్న సాగు విధానాల్ని చేరువ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులు కేవలం వ్యవసాయం పైనే కాకుండా దాని అనుబంధ రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చూస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సేంద్రియ వ్యవసాయానికి కొత్త పట్టణాన్ని మోడల్ మండలంగా ఎంపిక చేశామన్నారు. రైతులకు అవసరమైన రుణాలు కూడా సత్వరమే మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవాది అధికారి గోపిచంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఎం ఐపీ పీడీపీవీ రమణ, ఎల్డీ రమేష్, ఏపీపీఎన్ఎఫ్ డిపిఎం సుభాష్ని, ఆత్మపరిసంవర్ధక శాఖల స్థానిక అధికారులు మాట్లాడారు. తమ శాఖల వారిగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్ని వివరించారు. అనంతరం భూసారం పెరిగేలా స్థానికంగా జరుగుతున్న సేంద్రియ సేద్యాన్ని పంటల్ని కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించారు. సేంద్రియ కూరగాయల వినియోగం పెరిగేలా ప్రత్యేక విక్రయ కేంద్రాలపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు సామాజిక దృక్పథంతో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రశంసలు పొందుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే సహకారంతో శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వీ రమణ అధ్యక్షన ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడారు. సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో వర్షాధారం తప్ప మరో నీటి ప్రాధాన్యం మాత్రం లేదని, ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు ప్రజల్ని వెంటాడుతూ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వైద్యశాలకు వెళ్లి చూయించుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మా యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ శిబిరాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే వేసవి కాలంలో మంచినీటి చలివేంద్రాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి యువకులకు కోచింగ్ సెంటర్లు, రక్తదాన శిబిరాలు, ఇలా అనేక సేవాది కార్యక్రమాలను మా యూనియన్ నిరంతరం కొనసాగిస్తోందని అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బందిని రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ సురేష్, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఆదినారాయణ, ఏపీడబ్ల్యూజే జిల్లాధికార కార్యదర్శి కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి సురేష్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ భాజీవలి, కార్యదర్శి బి శంకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి, వార్తా బ్రాంచ్ మేనేజర్ ఇమాలూరి రెడ్డి, జిల్లా యూనియన్ కోశాధికారి బాబీ, జిల్లా కమిటీ సభ్యులు షేక్ అన్ను తదితరులు పాల్గొన్నారు. మనకంటే నిద్ర లేస్తే పని చేయాలి కాబట్టి ఎక్కువ రోజు రెస్ట్ తీసుకోలేము. చాలామంది శుక్రవారానికి అన్ని వసతులు ఉన్నాడు, కుటుంబపరంగా ఆర్థికంగా ఉన్నాడు, 10 రోజులు కూడా రెస్ట్ తీసుకున్నాడు ఉన్నారు. కనీసం 2-3 రోజులైనా డాక్టర్లు చెప్పిన సలహాల మేరకు మీరు డాక్టర్లు ఎంత చక్కగా చేసినా, ఆపరేషన్ ఎంత బాగా చేసినా మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఈరోజు టెక్నాలజీ తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. నేను చూసా మన జిల్లాలో పొదిట్లో, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. 20 సంవత్సరాల క్రితం
ఇట్నే వైద్యశిబిరం పెట్టి పాపం చేద్దామని చేస్తే ఈ నీళ్ళకి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత సరైన జాగ్రత్త తీసుకోక కళ్ళు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మీరు మమ్మల్ని చెప్పుకున్న హాస్పిటల్లో చెప్పుకున్న డాక్టర్లు చెప్పుకున్న ఉపయోగపడుతుంది. కంటికి చాలా చిన్న నడక పెడితే మనం ఎంత బాధపడతాం. నేటి నుండి ఈ నెల 13వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని, ఎవరు కూడా తరగతులు నిర్వహించవద్దని కొమరలు 2వ మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరలు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు దసరా సెలవుల సందర్భంగా నేటి నుండి మూతపడ్డాయి. దసరా సెలవులు నేటి నుండి ప్రారంభమై ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి 14వ తేదీన అప్పును ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు అన్ని కూడా ప్రభుత్వ నిబంధన పాటించి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు మూసి ఉంచాలని, ఎటువంటి తరగతులకైనా క్లాసులు నిర్వహించవద్దని, నిబంధనకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాల తెరిచి క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశాల మేరకు కఠిన నిర్ణయాలు ఉంటాయని, కావున మండలంలో ఎక్కడ కూడా 13వ తేదీ వరకు పాఠశాలలో నిర్వహించరాదని హెచ్చరించారు. 14వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని ఉపాధ్యాయుల్ని కోరారు. కొమరలు మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు, అనగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థలకు 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు, దసరా సెలవులు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 11 రోజుల సమయము నందు ఈ యొక్క విద్యార్థులు ఆ యొక్క సెలవుల్ని చక్కగా విద్యా కార్యక్రమాల కోసం వినియోగించవలసిందిగా కోరటం అనేది. 2వ తేదీన గాంధీ జయంతిన కూడా సెలవు ప్రకటించారు కాబట్టి 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరుగుతుంది. పాఠశాల తిరిగి 14వ తేదీన పునః ప్రారంభమవుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు గిద్దలూరు ఎక్సైజ్ సీఐ ఎం జయరావు తెలిపారు. గిద్దలూరులోని ఎక్సైజ్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిద్దలూరు నగర పంచాయతీలో 5 దుకాణాలు, గిద్దలూరు రూరల్ పరిధిలో 3, రాచర్ల 2, కొమరోలు మండలంలో 3 దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు 2 లక్షల డిడి రూపంలో చెల్లించి టెండర్లలో పాల్గొనాలని స్పష్టం చేశారు. 10వ తేదీన దరఖాస్తుల స్క్రూటినీ, 11వ తేదీన కలెక్టరేట్ సమక్షంలో డ్రా తీసి షాపులు కేటాయించనున్నట్లు తెలిపారు. 12వ తేదీన దుకాణాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రైవేట్ మద్యం షాపులకు నిన్నటి నుండి, అనగా 1 అక్టోబర్ 2024 నుండి 9 అక్టోబర్ 2024 వరకు దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గౌరవ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి వారు ప్రకాశం వారు విడుదల చేసినటువంటి గజెట్ ప్రకారం మన గిద్దలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 13 షాపులకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ 13 షాపులు పరిశీలించినట్లయితే గిద్దలూరు నగర పంచాయతీలో 5 షాపులు, గిద్దలూరు రూరల్ మండలంలో 3 షాపులు, అలాగే కొమరోలు మండలం 3 షాపులు మరియు రాచర్ల మండలంలో 2 షాపులు, మొత్తం 13 షాపులకు అప్లికేషన్లను ఆహ్వానించడం జరుగుతుంది. ఇక్కడ మండలం అనేటువంటిది ఒక యూనిట్గా ఉంటుందండి. ఈ అలాగే ప్రతి షాప్కి కూడాను ఒక గజెట్ సీరియల్ నెంబర్ని ఇవ్వడం జరిగింది.
ప్రకాశం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాల్లో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు పార్వతీదేవి అమ్మవారి పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణ్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాల్లోని స్వామి అమ్మవార్లకు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ముందుగా శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉభయ దేవాలయాల్ని దర్శించవలసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందించారు. దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ముందుగానే ఉభయ దేవాలయాల్ని దర్శించవచ్చును. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యనిర్వహణ అధికారి ఈదుల చినకేశవరెడ్డి ఆలయ సిబ్బందితో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరుగొండ పలు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తజనులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సాధారణ బదిలీలో భాగంగా దోనకొండ ఈఓఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్న వైవి ప్రసాద్ తెనాలి బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా దోనకొండలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఈఓఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్న వైవి ప్రసాద్ కు ఘనంగా సన్మానిస్తూ శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు, అధికారులు ఘనంగా శాలువ కప్పి సన్మానించారు. గజమాలతో సన్మానించడం జరిగింది. అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమగా విందు ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తక్కువ కాలంలోనే ప్రసాద్ అందరి మన్నన పొంది అందరికీ దగ్గరగా విధులు నిర్వర్తిస్తూ ఆయా క్యాడర్లు ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా వారితో మమేకమై విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఈఓఆర్డీ వైవి ప్రసాద్ మాట్లాడారు. మీ అందరి చెరువతో నా కింద పనిచేస్తున్న కార్యదర్శులు, ప్రతి ఒక్కరు ఒక సొంత మనిషిలాగా భావిస్తూ నన్ను ఆదరాభిమానులతో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ప్రేమతో చూడడం జరిగిందని, మీ అందరిని విడిచి వెళ్లడం బాధకరంగా ఉందంటూ, అయినప్పటికీ బదిలీలు సర్వసాధారణమంటూ ఆయన తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో తెదేప నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు దోనకొండ ఎస్ఐకే విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రకాశం జిల్లా దోనకొండలోని ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్ మూడు కూడళ్లలో ఎస్ఐ విజయ్ కుమార్ ట్రాఫిక్ నియంత్రణ కోసం బుధవారం సాయంత్రం అంబేద్కర్ సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ బస్టాండ్ నందు ఆపిన ద్విచక్ర వాహనదారులకు, ఆటోల వారికి, ప్రైవేటు వాహనాల ధరలకు కౌన్సిలింగ్ ఇస్తూ వాటిని తీయిస్తూ ముందుకు కదిలారు. ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి మద్యం సేవించిన వాహనాలు నడుపుతున్న వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి వారికి అపరాధ రుసుము విధించారు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ విజయ్ కుమార్ ప్రధాన రోడ్ల కూడల్లో సాయంత్రం సమయంలో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతిరోజు పోలీస్ పర్యవేక్షణ నిర్వహిస్తామని, ఎవరు కూడా వాహనాలను ట్రాఫిక్ కొంతరేగం కలిగేలా ఉంచరాదని, పరిమితులు మించి జనాన్ని తరలించడం, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, మితిమీరి స్పీడ్గా వెళ్లడం ప్రమాదాలకి కారణమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చిన్నకేశవులు, హోంగార్డులు శ్రీను, సలాం, వెంకట్రావు ఇతరులు పాల్గొన్నారు. వెహికల్స్లో ఎక్కువగా గూడ్స్ క్యారియర్లో పబ్లిక్ని తరలించడం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా వెహికల్స్లో ఓన్లీ ఏదైతే మనం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయో వాటిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ఆటోల్లో వెనకాల నిలబడి వెళ్ళటము, ఫుల్లీ ఎక్కువగా ఆటోల పైన లోడెడ్గా ఎక్కి వెళ్ళడం చేస్తున్నారు. అటువంటి ఏవైనా కూడా ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి పబ్లిక్లో గూడ్స్ క్యారియర్లో ప్రయాణించడం కానీ, ఎక్కువగా పరిమితి మించి ప్రయాణించడం కానీ చేయరాదు. అలా చేసిన ఎడల ఆ యొక్క యాక్సిడెంట్లకు కారణమయ్యి ఒక్క జీవితం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆ ప్రమాదాలను నివారించాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆ యొక్క పరిమితి మించి ఎక్కకుండా లిమిట్లో ఉండే ఆటోలు ఎక్కడం, ఆ పరిమితిలో ఉండి ప్రయాణం గమ్యం చేరాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరుగుతుందండి.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమలపల్లి రాచర్ల గ్రామంలో పొలం పీలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలో సాగు చేసినటువంటి ప్రతి వరి కంది పంటలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేపట్టాలని, దీనివల్ల పురుగులు మరియు తెగులు ఉధృతి తగ్గడమే కాకుండా నేలలోని పోషకాల్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్నటువంటి వివిధ పథకాలు మరియు రాయితీలను గురించి రైతులకు వివరించడం జరిగింది. ఏపీ ఎంఐపీ నుండి మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ మాట్లాడారు. 90% రాయితీపై చిన్న సన్నకారు రైతులకు డ్రిప్ అందిస్తున్నట్లు తెలిపారు. కావలసిన వారు రైతు సేవా కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. పశు సంవర్ధక శాఖ నుంచి లైవ్ స్టాక్ అసిస్టెంట్ కె శ్రావణ్ మాట్లాడుతూ పాడి రైతులు మెలకువలు పాటించి పాల దిగుబడి పెంచుకుని అధిక ఆదాయం పొందవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పశువులకు టీకాలు వేయించుకోవాలని తెలిపారు. పశువుల బీమా గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, మత్స్యశాఖ సిబ్బంది, పశు సంవర్ధక శాఖ సిబ్బంది మరియు గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎరుగొండపాలెంలోని రామాలయం వద్ద వెలిసిన శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీ దేవి శరణ్ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి 12వ తేదీ వరకు జరగనున్నట్లు ఆర్యవైశ్య సంఘం తెలిపింది. 9 రోజుల్లో అమ్మ 9 రూపాల భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుందని తెలిపారు. తొలి రోజు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ఊరేగింపులో భారీగా పాల్గొన్న మహిళలు జై వాసవి జై కన్యక అంటూ నినాదాలు చేస్తూ సందడిగా కదిలారు. నేడు ఉదయం 9 గంటల నుండి దర్శనాలు ఆరంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని కూడా తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం లడ్డూలు సిద్ధం చేశారు. అదేవిధంగా ఉచితంగా అందించేందుకు అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం పాల్గొన్నారు. మార్కపురం మాజీ మల్లె కుందూరు పెద్దకొండారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి కుందూరు చెంచమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు. ప్రకాశం జిల్లా మార్కపురం మండలం కొండపల్లి గ్రామంలో నివాసముంటున్న కుందూరు చెంచమ్మ ఇటీవల వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆమె మృతి చెందారు. చెంచమ్మ మృతి విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, ఉడుమల శ్రీనివాసరెడ్డి తదితరులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను పరామర్శించి ధైర్యం తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ఇసుక కొరత, అధిక రేట్ల వల్ల భవన నిర్మాణాలు ఇక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయని, దీంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోవడంతో అర్ధహక్కులతో జీవించాల్సి వస్తోందని సీపీఎం పార్టీ నాయకులు ఆవేదన వెళ్లకెక్కారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటర్లో ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని కార్మికులు నినాదాలు చేశారు. ఇసుక వ్యాపారులు సిండికేట్ ఆ ఇసుకను అధిక రేట్లకు అమ్ముతుండటంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ, మార్కాపురం పట్టణంలో సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులు పని కోసం వస్తే వారిలో 10 మంది కూడా పని దొరకడం లేదని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదన్న కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు డీకేఎం రఫీ, బాల నాగయ్య, భవన నిర్మాణ కార్మికులు, సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తాం. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని దెబ్బతీయకుండా వారి యొక్క ఉపాధిని కాపాడుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈరోజు 100 రోజులు పూర్తయినాయి, ఉచిత ఇసుక హామీ నెరవేరలేదు. ఉచిత ఇసుక హామీ నెరవేరకపోగా 1000 రూపాయలు, 1100, 1200 రూపాయలు మార్కాపురంలో ఇసుక గతంలో లభ్యమయ్యేది. ఈరోజు 2000 రూపాయలకు పైగా ఉచితంగా ఇసుకను బ్లాకులు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పట్ల స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం, స్పష్టంగా దానిని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఈరోజు రోడ్ల మీద పడిగాపులు పని కోసం చూస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ పేరుతో ఉచితంగా ఇవ్వకపోగా ఇసుకను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉంది. బ్లాక్ మార్కెట్లో ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను అమ్ముతూ ఉన్నది. తెలంగాణకు కర్ణాటకకు ఇసుకను సరఫరా చేస్తా కోట్లాది రూపాయలు అక్రమ ఆర్జనకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందనేటువంటి వాదనలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఉచిత హామీని వెంటనే అమలు చేయాలి. ఉపాధి లేక కార్మికులు రోడ్ల మీద పని కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా కొత్తగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అందరూ భాగస్వాములు ఎందుకు కదలి రావాలని ప్రొవిజన్ ఎక్సైజ్ డీఎస్పీ దాసరి భాలయ్య పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎక్సైజ్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన మేరకు మద్యం షాపులకు ఎంతమంది అయినా అటెండర్లు వేయవచ్చని ప్రభుత్వానికి మద్దతుగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ లో ఎర్రగొండపాలెం ప్రొవిజన్ 9 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎర్రగొండపాలెం మండలం 5 మద్యం షాపులు, పుల్లల చెరువు మండలంలో 3 మద్యం షాపులు, త్రిప్రాంతక మండలంలో 5 చొప్పున ఎర్రగొండపాలెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 3 మండలాల్లో మొత్తం 13 షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నగదు ఆన్లైన్ ద్వారా బ్యాంకుల నుండి డీడీల రూపంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ టెండర్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని వేసిన టెండర్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ సమక్షంలో 11వ తేదీన ఒంగోలులో తెరవబడతాయని తెలిపారు. ప్రతి షాప్కి ఎంతమంది అయినా టెండర్లు వేయవచ్చని, దానికి సంబంధించి ఒక్కో టెండర్కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఎర్రగొండపాలెం పరిధిలోని షాపులకు వార్షిక లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు నిర్ణయించారని తెలిపారు. పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ గోస్ బాషా పాల్గొన్నారు. ఇంతకుముందు భిన్నంగా 20% ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం, అభినందనీయం కూడా. దీంతో ఎక్కువ మంది కూడా ఉత్సాహవంతులు ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ పాలసీలు ఇంకొక మంచి విశేషం ఏంటంటే మండలాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. ఇంతకుముందు ఏంటంటే పలానా విలేజ్ లేదా పలానా ఏరియా లేదా టువర్డ్స్ బస్ స్టాండ్ వైపు, టువర్డ్స్ రైల్వే స్టేషన్ వైపు, టువర్డ్స్ పలానా ప్లేస్ వైపు అని అట్లా పెట్టే విధానం ఉండేది. దానికి స్వస్తి పలికి ఇప్పుడు మండల యూనిట్ తీసుకుని మండలంలో ఎక్కడైనా షాపులు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం తీసుకోవచ్చు. ఇది మంచి పరిణామం. అందరూ కూడా ఎక్కువ మంది 2 లక్షలు ఫీజు వేసి ఈ లాటరీ విధానంలో పాల్గొనాలని చెప్పేసి చెప్పగలిగింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ వేసుకోవచ్చు. ఇది ఒక శుభ సూచన. ఎందుకంటే అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా, వేరే దేశంలో ఉన్న వ్యక్తి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ వేసేసి ఈ డ్రాలో పాల్గొనవచ్చు. ఆఫ్లైన్ కూడా ఎవరైతే కొంతమంది మిత్రులు కానీ కొంతమంది అంతా నాలెడ్జ్ తిన వాళ్ళకి, పల్లెటూరులు అంతా ఆఫ్లైన్ నాలెడ్జ్ తిన వాళ్ళకి ఏంటి. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగల్లో దసరా ఒకటి, మొత్తం 9 రోజుల పండుగ దేవి నవరాత్రులుగా పేర్కొంటారు. నవరాత్రుల్లో అమ్మవారు ఒక రోజు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలను పూజిస్తారు, నైవేద్యాలను కూడా అందిస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారుగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు గాను భక్తులు భారీగా తరలివచ్చారు. 1960 నుండి ప్రతి సంవత్సరం ఈ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరణనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయని, చుట్టుపక్కల 50 గ్రామాల ప్రజలు సంవత్సరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారని అర్చకులు తెలిపారు. గురువారం ప్రారంభమైన శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీమాత్రే నమః. శరణ్ నవరాత్రి మహోత్సవంలో గిద్దలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము దాదాపుగా 1960 నుంచి నేటి వరకు అఖండ వైభవంగా దినదిన ప్రావర్ధమానమవుతున్నటువంటి ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ శరదృతులో వచ్చేటువంటి
శరన్నవరాత్రులు నేటితో ప్రారంభమైనాయి. అమ్మవారు ఇక్కడ విశేషముగా చుట్టూ 50 గ్రామముల వరకు కూడా ఈ యొక్క అమ్మవారి విశిష్టత చాలా వైభవంగా ప్రాశస్త్యం చెందినది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఈ రోజుతో అనగా ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు వైభవంగా శరన్నవరాత్రులు ఇక్కడ మన దేవస్థానంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు ఈరోజు అలంకృతమై ఉన్నారు. ప్రకాశం జిల్లా కోమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన బదిలీలో మండల నూతన పరిపాలనాధికారిగా సయ్యద్ మస్తాన్ వలీ బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన చెల్ల శ్రీనివాస్ కుమార్ బదిలీపై ఒంగోలు జిల్లా పరిషత్కు వెళ్లడంతో సయ్యద్ మస్తాన్ వలీ ఆ స్థానంలో బాధ్యతలను స్వీకరించారు. ఈయన గతంలో కుంభం పరిపాలన అధికారిగా మరియు ఇన్ఛార్జ్ మండల అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ నేడు కొమరోలు వచ్చారు. అంతకుముందు రాచరలో 7 సంవత్సరాల పాటు ఏఓగా మరియు ఎన్డీఓగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులు, కార్యాలయ ఉద్యోగులు, అన్ని శాఖల అధికారులు ప్రజల ఉద్యోగ బాధ్యతల్లో తనకు సహకరించాలని కోరారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నేటి నుండి ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో ఈసారి టెట్ కు పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు 2 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల మరియు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించడంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నేటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. రోజు 2 సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్ 1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ 2 నిర్వహిస్తారు. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డులు ఏదో ఒకదాన్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా ఫోటో చిన్న సైజులో ఉన్న అభ్యర్థి 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారికి సమర్పించి అనుమతి పొందాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్ టికెట్లు ఏవైనా తప్పులుంటే పరీక్ష కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. పరీక్షల్లో ఎక్కడ అవకతవకల అక్రమాలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా పరిశీలకులు, తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్న వల్ల విద్యుత్ సరఫరా సహా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు సహా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. డీఎస్సీకి పోటీ పడాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సైతం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టెట్ కు 427,300 మంది దరఖాస్తు చేయగా, ఇప్పటి వరకు 413,000 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వెలుగొండ ప్రాజెక్టు సమీపంలో వెలిసిన శ్రీ ముద్దసారమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం అభిషేకం, అలంకరణ, నివేదన, హారతులతో పాటుగా అద్భుతమైన చండీ హోమం జరుగుతుంది. ఈ చండీ హోమాలు నవరాత్రుల సందంతో ప్రతిరోజు ఎంతో వైభవంగా జరుగుతాయి. సామాన్యులకు కూడా చండీ హోమం అందుబాటులో ఉండడం కోసం హోమాలు జరుపుతున్నాం. ప్రతిరోజు సాయంత్రం సువాసిని పూజ అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం శ్రీ ముద్దసానమ్మ అమ్మవారికి ప్రత్యేకమైన నవహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అద్భుతమైన నవరాత్రుల నందు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు ఎంతో మంది పాత్రలవుతున్నారన్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కొమరోలు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనాలని ఎంపీపీ కామూరి అమూల్య సూచించారు. అంతేకాక అధికారులందరూ కూడా వారి వారి శాఖల సమగ్ర నివేదికతో హాజరు కావాలని, ఎవరైనా గైరు హాజరైతే నిబంధన మేరకు వారిపై చర్యలకు సిఫార్సు చేస్తామని తెలిపారు. అంతేకాక గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్రెడ్డి సర్వసభ్య సమావేశానికి ప్రత్యేక అతిథిగా పాల్గొంటారని, ఈ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు.
దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ నెల 4న ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నూతన అధ్యక్షులుగా అప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలకు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కురుచేడు జడ్పీటీసీ నుసుం వెంకటనాగరెడ్డి కోరారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలందరూ సమయాన్ని పాటించి ఉదయం 9 గంటలకు ఒంగోలులో గల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు చేరే విధంగా రావాలని ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకటనాగరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దసరా శరణ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ దద్దాలమ్మ దేవి అమ్మవారి దేవస్థానంలో వరంగల్ డీఎస్పీ జూపల్లి శివరామయ్య దంపతులు దాతలుగా వ్యవహరించి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. వేద పండితులు దద్దాలమ్మ దేవి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరిపి శివరామయ్య దంపతులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పూజాది కార్యక్రమంలో బాజ భజంతులతో మధ్య జరిగింది. అలాగే పోలిరమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని అంటే నరసింహారావు దంపతులు ప్రారంభించారు. అనంతరం దద్దలమ్మ దేవి దేవస్థానంలో శివరామయ్య దంపతులు వచ్చిన భక్తులకు అన్న వితరణ చేశారు. పిడుగుపాటుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఎస్సీపాలెం గ్రామస్తులు అభ్యర్థన తెలుసుకున్న నాగూర్ తక్షణమే 2 గంటల్లో దాని స్థానంలో వేరే ట్రాన్స్ఫార్మర్ బిగించి సప్లై ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా దోనకొండలోని ఇటీవల ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న షేక్ నాగూర్ తక్షణమే దాని స్థానంలో మరొక ట్రాన్స్ఫార్మర్ బిగించి 2 గంటల్లో సప్లై ఇవ్వడం అయింది. కరెంటు సప్లై ఇవ్వకుండా నట్లయితే వర్షానికి దోమలు కుడుతూ పలు ఇబ్బందులు పడేవారమని గమనించిన తక్షణమే రాత్రి 9 కాకమునుపే సప్లై ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు భిన్నంగా కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ లైన్మెన్ రామకృష్ణ, అసిస్టెంట్ లైన్మెన్ రాయుడు ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా వేసవి కాలాన్ని పోలి ఉండడంతో తీవ్ర ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నేడు కురిసిన వర్షంతో కొంత ఊరట చెందారు. ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో గత 4 రోజులుగా వేసవి కాలపు మండు టెంటలు రావడంతో అల్లాడిపోయిన స్థానిక ప్రజలతో పాటుగా రైతులు వేసిన పైర్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా గురువారం వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల కురిసిన వర్షానికి భూమి చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా మండలంలోని 15 పంచాయతీల్లో రైతులు వేసిన పైర్లకు నీరు లేక ఎండల వల్ల ఎండిపోయి వాడిపోయిన పైర్లకు నేడు కురిసిన వర్షం ఎంతో మేలు చేస్తూ ఉందని, ఎండిన పైర్లు తిరిగి పచ్చబడడానికి, అలాగే చనిపోయిన మిరప, పొగాకు మొదలగు పాదుల్లో తిరిగి మళ్లీ మొక్కలు నాటుకోవడానికి ఈ వర్షం దోహదపడుతుందని పలువురు రైతులు చెప్పుకొచ్చున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్షం వల్ల పశువులకు కూడా కావలసిన మేత నీరు లభిస్తోందని మరికొందరు పశు కాపర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నేడు కురిసిన ఈ వర్షం అందరికీ ఎంతో మేలు చేస్తుందని, దీనికి తోడు మరొక వర్షం వస్తే ఇంకా బాగుంటుందని మరికొందరు రైతులు వరుణ దేవుని కరుణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్.